Welcome back to my channel. So in the last lecture, I have discussed about how to convert the given DFA into a regular expression using Erdős theorem. And in this class, in this lecture, we are going to learn about how to convert the NFA into a regular expression using Erdős theorem. Both procedures are same, but different examples I am considering. That is only the difference. Okay. Erdős theorem, first of all, what is meant by Erdős theorem? If at all the equation is in this form, r is equal to q plus rp, then r is equal to qp star is the unique solution. So, meeku eppudaithe oka equation ee format lo kanipinchindo, r is equal to q plus rp ane format lo kanipiste, daniki solution enti ante, r is equal to qp star anedi oka solution kinda manam consider chestam. So, Erdős theorem use chesukoni ippudu manam NFA ki regular expression ni derive cheyabothunnam. So last lecture, ee lecture ni follow ayye mundu last lecture follow avandi compulsory. So same procedure ikkada manam apply chestunnamu. So ikkada first manam for a given NFA, first we need to write down all the reachability equations. So reachability equations ni ela rayali? So starting from the initial state q1, starting from the initial state q1, so reachability equations enti ante, all incoming transitions to that particular state should be considered for writing the reachability equation. So incoming transitions annitni consider cheyali, and initial state ki reachability equation rase mundu epsilon ni kuda consider chestam. That means we are assuming that epsilon is the one of the incoming transition to the initial state. So assume chestunnam kabatti first epsilon ni consider chestunnam, and next q1 ki q1 ki incoming transitions em em unnai. Q1 కి Q2 నుంచి B అనే ఇన్కమింగ్ ట్రాన్సిషన్ ఉంది, అలాగే Q1 కి Q1 నుంచి A అనే ఇన్కమింగ్ ట్రాన్సిషన్ ఉంది. సో A అనే ఇన్కమింగ్ ట్రాన్సిషన్ Q1 నుంచే ఉంది. సో Q1A ప్లస్ B అనే ఇన్కమింగ్ ట్రాన్సిషన్ Q2 నుంచి ఉంది. ఓకే, Q2B. సో దిస్ ఇస్ ద రీచబిలిటీ ఈక్వేషన్ ఫర్ స్టేట్ Q1. సో లెట్ అస్ సే దిస్ ఇస్ ఈక్వేషన్ 1. సో ఇప్పుడు Q2 ట్రాన్సిషన్స్ చూద్దాం. Q2 కి రీచబిలిటీ ఈక్వేషన్ రాద్దాం. Q2 కి ఇన్కమింగ్ ట్రాన్సిషన్స్ ఏమేమి ఉన్నాయి? Q1 నుంచి A ఉంది, అండ్ Q2 కి సెల్ఫ్ లూప్ తో B ఉంది, అలాగే Q3 నుంచి A అనే ఇన్కమింగ్ ట్రాన్సిషన్ ఉంది. సో Q1 నుంచి A అనే ఒక ఇన్కమింగ్ ట్రాన్సిషన్ ఉంది, నెక్స్ట్ Q2 కి సెల్ఫ్ లూప్ B తో ఒక ఇన్కమింగ్ ట్రాన్సిషన్ ఉంది, అలాగే Q3 నుంచి A తో ఒక ఇన్కమింగ్ ట్రాన్సిషన్ ఉంది. Q3 నుంచి A తో ఒక ఇన్కమింగ్ ట్రాన్సిషన్ ఉంది. లెట్ అస్ సే దిస్ ఇస్ ఈక్వేషన్ 2. సో నెక్స్ట్ వీ నీడ్ టు రైట్ ద రీచబిలిటీ ఈక్వేషన్ ఫర్ స్టేట్ Q3. సో Q3 కి ఇన్కమింగ్ ట్రాన్సిషన్స్ ఎక్కడ నుంచి ఉన్నాయి? ఓన్లీ Q2 నుంచి A తో ఇన్కమింగ్ ట్రాన్సిషన్ ఉంది. సో హియర్ Q2A, లెట్ అస్ సే దిస్ ఇస్ ఈక్వేషన్ 3. సో మనకి 3 స్టేట్స్ కి 3 ఈక్వేషన్స్, 3 రీచబిలిటీ ఈక్వేషన్స్ వచ్చేసినాయి. ఇప్పుడు మనం వాట్ ఈస్ ద నెక్స్ట్ టాస్క్ వీ నీడ్ టు డూ? నెక్స్ట్ మన టాస్క్ ఏంటి అంటే, ఒక ఈక్వేషన్ లో ఇంకో ఈక్వేషన్ ని సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఇన్ ఎనీ మేనర్ వీ కెన్ సబ్స్టిట్యూట్ వన్ ఈక్వేషన్ ఇన్ అనదర్ ఈక్వేషన్. ఫైనల్లీ వీ నీడ్ టు గెట్ ద ఈక్వేషన్ ఫర్ ద ఫైనల్ స్టేట్. ఫైనల్ స్టేట్ ఏంటి? ఇక్కడ Q3. సో Q3 కి కనుక ఈక్వేషన్ మనం తీసుకురాగలిగితే దట్ ఈస్ నథింగ్ బట్ ద రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద గివెన్ NFA. సో ఇచ్చిన NFA కి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అదే అనమాట. సో మనం ఫైనల్ గా Q3 కి ఈక్వేషన్ ని డిరైవ్ చేయాలి. మనం ఎక్కడి నుంచి అయినా స్టార్ట్ చేసుకోవచ్చు, ఎలా అయినా మనం డిరైవ్ చేసుకోవచ్చు, ఒక దాంట్లో నుంచి ఒకటి ఎలా అయినా రీప్లేస్ చేసుకోవచ్చు. సో Q3 కి కావాలి అంటే Q3 ఈజ్ ఈక్వల్ టు Q2A అని ఉంది. అంటే మన Q3 కి ఈక్వేషన్ కావాలి అంటే Q2 కూడా కావాలి. సో Q2 దగ్గరికి వెళ్తున్నాను. ఫస్ట్ కన్సిడర్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 2 ని కన్సిడర్ చేస్తున్నాను. ఈక్వేషన్ 2 ఏంటి? Q2 ఈజ్ ఈక్వల్ టు Q1A ప్లస్ Q2B ప్లస్ Q3A. సో దీంట్లో నేను Q3 నాకు ఆల్రెడీ తెలుసు కాబట్టి Q3ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. Q3 ఈజ్ ఈక్వల్ టు ఏంటి? Q2A. సో హియర్ Q1A ప్లస్ Q2B, Q3 ప్లస్ లైన్ రాసుకోవచ్చు Q2A, Q2A అండ్ అనదర్ A ఐమ్ హ్యావింగ్. ఓకే, దిస్ ఈస్ ఫ్రమ్ ఈక్వేషన్ 3. ఈక్వేషన్ 3 నుంచి రాస్తున్నాం. సో ఇక్కడ నేను Q2 కామన్ తీస్తున్నాను. Q2 కామన్ తీయచ్చు కదా. Q1A అలాగే ఉంచాము, Q2 కామన్ తీస్తే B ప్లస్ AA, Q2 కామన్ తీస్తే B ప్లస్ AA. So here I am having Q2. So equation chudadaniki ela undi, r is equal to q plus rp laga unda leda, where this is our r, this is our q, this is our again r, this is our p. Chudadaniki ela undi, r is equal to q plus rp ante manam derive chese process lo ye stage lo aina
మనకి ఆర్ ఈజ్ ఈక్వల్ టు క్యూ ప్లస్ ఆర్పి అనే ఫార్మెట్ లోకి మన ఈక్వేషన్ ఉంటే కనుక మనం ఇమీడియట్ గా దాన్ని మ్యాప్ చేసుకొని ఆర్ ఈజ్ ఈక్వల్ టు క్యూపి స్టార్ ని రీప్లేస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మ్యాప్ అయ్యింది కాబట్టి అంటే ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు క్యూ ప్లస్ ఆర్పి. సో ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ వీ కెన్ రైట్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు క్యూపి స్టార్ అకార్డింగ్ టు ద అడ్డెన్స్ థీరం. సో హియర్ ఐ కెన్ రైట్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు క్యూపి స్టార్. ఇక్కడ ఆర్ ఏంటి, క్యూ టూ కదా. సో క్యూ టూ ఈజ్ ఈక్వల్ టు క్యూపి స్టార్. సో ఇక్కడ క్యూ ఏంటి, క్యూ వన్ ఏ. సో క్యూ వన్ ఏ క్యూ పి స్టార్. పి అంటే ఏంటి, బి ప్లస్ ఏఏ హోల్ స్టార్. సో క్యూ టూ ఈజ్ ఈక్వల్ టు క్యూ వన్ ఏ బి ప్లస్ ఏఏ హోల్ స్టార్. ఆర్ ఈజ్ ఈక్వల్ టు క్యూ పి స్టార్ అనే ఫార్మెట్ లో మనం తీసుకొచ్చాం. ఓకే, దీని పక్కన పెట్టేద్దాం. లెటస్ దిస్ ఇస్ ఈక్వేషన్ ఫోర్. నెక్స్ట్ కన్సిడర్ క్యూ వన్, ఎందుకంటే దీన్ని సాల్వ్ చేయాలంటే మనకి క్యూ వన్ కావాలి. ఫర్దర్ గా క్యూ టూ ఎందుకు సాల్వ్ చేయాలి, క్యూ త్రీ సాల్వ్ చేయాలంటే క్యూ టూ కావాలి. ఇక్కడ చూస్తే క్యూ టూ సాల్వ్ చేయాలంటే క్యూ వన్ కావాలి. సో ఫస్ట్ మనం క్యూ వన్ దగ్గరకు వెళ్దాం. సో లెట్ అస్ కన్సిడర్ ఈక్వేషన్ వన్. సో ఈక్వేషన్ వన్ ఏంటి, క్యూ వన్ ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ ప్లస్ క్యూ వన్ ఏ ప్లస్ క్యూ టూ బి. సో ఈక్వేషన్ వన్ ని కన్సిడర్ చేస్తున్నాను. క్యూ వన్ ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ ప్లస్ క్యూ వన్ ఏ ప్లస్ క్యూ టూ బి. ఈక్వేషన్ వన్ ని కన్సిడర్ చేసాం. దీంట్లో క్యూ టూ వాల్యూ మనకి ఈక్వేషన్ ఫోర్ లో ఉంది కాబట్టి దాన్ని నేను సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో సబ్స్టిట్యూట్ క్యూ టూ ఫ్రమ్ ఈక్వేషన్ ఫోర్. సో క్యూ వన్ ఏ, వాట్ ఈస్ క్యూ టూ, క్యూ వన్ ఏ బి ప్లస్ ఏఏ హోల్ స్టార్. దిస్ చేసినప్పుడు ఎప్సిలాన్ ప్లస్ క్యూ వన్ ఏ, క్యూ టూ ప్లస్ లో ఏం రాసుకున్నాం, క్యూ వన్ ఏ బి ప్లస్ ఏఏ హోల్ స్టార్ అండ్ ఫాలోడ్ బై, ఇక్కడ బి ఉంది కదా, ఫాలోడ్ బై బి. సో లిజన్, మనం ఒక ఈక్వేషన్ నుంచి ఇంకో ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేసుకునేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండండి, ఏదో ఒక ఎలిమెంట్ మిస్ అయినా మనకి ప్రాబ్లం అంతా రాంగ్ అయిపోతుంది. సో ఫైనల్గా రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ కూడా రాంగ్ వచ్చేస్తుంది. సో బీ కేర్ఫుల్ వైల్ సబ్స్టిట్యూటింగ్ వన్ ఈక్వేషన్ ఇన్ అనదర్ ఈక్వేషన్. సో ఇక్కడ మనకి దీని నుంచి క్యూ వన్ కామన్ తీసుకోవచ్చు కదా. సో దీని నుంచి మనం క్యూ వన్ని కామన్ తీసుకోవచ్చు. సో హియర్ క్యూ వన్ ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ ప్లస్, సో ఈ రెండింటిలో క్యూ వన్ ఏ ఉంది, క్యూ వన్ ఏని మనం కామన్ తీసుకోవచ్చు. సో క్యూ వన్ ఏని కనుక కామన్ తీస్తే ఇక్కడ క్యూ వన్ ఏ మొత్తాన్ని కామన్ తీసాం కాబట్టి ఇక్కడ ఏముంటుంది, ఇంకా ఎప్సిలాన్ ఉంటుంది. సో ఎప్సిలాన్ ప్లస్ బి ప్లస్ ఏఏ హోల్ స్టార్ బి. సో ఎప్సిలాన్ ప్లస్ బి ప్లస్ ఏఏ హోల్ స్టార్ బి. సో చూడండి ఏం చేస్తాను, మనకి ప్రీవియస్ ఈక్వేషన్ నుంచి క్యూ వన్ ఏని కామన్ తీసాను, ఈ ఎప్సిలాన్ యాస్టీస్ అలా రాసేసుకున్నాం. క్యూ వన్ ఏని కామన్ తీస్తే క్యూ వన్ ఏ కామన్ తీసేసాం. సో ఇక్కడ ఏముండదు కాబట్టి ఎప్సిలాన్, ఎప్సిలాన్ ప్లస్ బి ప్లస్ ఏఏ హోల్ స్టార్ బి, ఎప్సిలాన్ ప్లస్ బి ప్లస్ ఏఏ హోల్ స్టార్ బి. సో అగైన్ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు క్యూ ప్లస్ ఆర్పి. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ ఆర్ అండ్ దిస్ ఈజ్ అవర్ క్యూ, దిస్ ఎప్సిలాన్ ఈజ్ అవర్ క్యూ అండ్ అగైన్ దిస్ ఈజ్ అవర్ ఆర్ అండ్ పి ఏంటి, ఈ ఏ దగ్గర నుంచి లాస్ట్ దంతా పి అవుతుంది. సో ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు క్యూ ప్లస్ ఆర్పి. సో అకార్డింగ్ టు ద అడ్డెన్స్ థీరం, వాట్ ఈస్ ద యూనిక్ సొల్యూషన్ ఫర్ దిస్, ఆర్ ఈజ్ ఈక్వల్ టు క్యూపి స్టార్ ఇస్ ద యూనిక్ సొల్యూషన్. సో ఇక్కడ ఆర్ ఈజ్ ఈక్వల్ టు అంటే క్యూ వన్ ఈజ్ ఈక్వల్ టు క్యూపి స్టార్, క్యూ ఏంటి ఇక్కడ ఎప్సిలాన్, పి స్టార్, పి ఏంటి ఏ ఎప్సిలాన్ ప్లస్ బి ప్లస్ ఏఏ హోల్ స్టార్ బి. సో దిస్ ఈజ్ అవర్ పి అండ్ హోల్ స్టార్, పి స్టార్ కదా మనకు కావాల్సింది. సో దిస్ ఈస్ ద సింప్లిఫైడ్ వర్షన్ ఫర్ ద స్టేట్ ఫర్ ద ఈక్వేషన్ క్యూ వన్. సో క్యూ వన్ ఈక్వేషన్ కి సింప్లిఫైడ్ వర్షన్ రాసేసుకున్నాం. లెట్ అస్ సే దిస్ ఇస్ ఈక్వేషన్ ఫైవ్. నెక్స్ట్ వన్స్ మనకి క్యూ వన్ వస్తే నెక్స్ట్ మనకి ఏమొస్తుంది, క్యూ టూ వాల్యూ వచ్చేస్తుంది. బికాస్ ఫ్రమ్ ఈక్వేషన్ ఫోర్ మనకి క్యూ టూ వాల్యూ రావాలి అంటే క్యూ వన్ ఒకటే పెండింగ్ ఉంది కాబట్టి నౌ వీఆర్ గోయింగ్ టు సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ ఫైవ్ ఇన్ ఈక్వేషన్ ఫోర్. సో ఈక్వేషన్ ఫోర్ లో మనం ఫైవ్ ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో ఫ్రమ్ ఈక్వేషన్ ఫోర్ వీ కెన్ గెట్ క్యూ టూ ఈజ్ ఈక్వల్ టు, ఈక్వేషన్ ఫోర్ నుంచి క్యూ టూ వాల్యూ ఎలా వస్తుంది, క్యూ టూ ఈజ్ ఈక్వల్ టు క్యూ వన్. క్యూ వన్ అంటే ఇదంతా రాయాలి, ఇక్కడ ఎప్సిలాన్ ఉన్నా లేకపోయినా ఒకటే కాబట్టి ఎప్సిలాన్ ని కన్సిడర్ చేయకపోయినా పర్లేదు. ఎప్సిలాన్ తో మల్టిపుల్ ఎప్సిలాన్ తో కంకాటినేట్ అవుతున్నప్పుడు ఎప్సిలాన్ లేకపోయినా పర్లేదు, ఎందుకంటే ఇక్కడ మనకి క్లోజర్ ఉంది. క్లోజర్ అంటే ఏంటి, క్లోజర్ అంటే ఇంక్లూడింగ్ ఎప్సిలాన్ ఇట్ కెన్ బి, దిస్ హోల్ థింగ్ కెన్ బి రిపీటెడ్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇంక్లూడింగ్ ఎప్సిలాన్. సో ఆల్రెడీ మనకి క్లోజర్ ఉన్నప్పుడు ఎప్సిలాన్ తో కంకాటినేట్ అవుతున్నప్పుడు ఎప్సిలాన్ ని మనం తీసేసేయచ్చు, ఉంచినా పర్లేదు తీసేస్తాం అక్కర్లేదు కదా. సో హియర్ క్యూ టూ ఈజ్ ఈక్వల్ టు క్యూ వన్, క్యూ వన్ అంటే ఏంటి, యాస్టీజ్ ఇదంతా రాసేయాలి మళ్ళీ మనం, ఏ ఎప్సిలాన్ ప్లస్ బి ప్లస్ ఏఏ
whole star B whole star. So Q2 is equal to Q1 followed by A B plus AA whole star. So followed by A B plus AA whole star. So this is our Q2. So if manaki Q2 achindi, let us say this is equation 6. If mana ultimate goal enti ee NFA ki regular expression ni derive cheyadam. Ela derive cheyali? So ee reachability equations lo final state kunde reachability equation ni solve cheyagaligithe that is nothing but the required regular expression ani cheptunnam kada. So from equation 3. So from equation 3 reachability equation for Q3 enti Q3 is equal to Q2A. Q3 is equal to Q2A. So Q2, what is the value of Q2? Q2 value enti from equation 6 you can get the value of Q2. So as it is raasechu. So A epsilon plus B plus AA whole star B whole star A B plus AA whole star. So Q2 value raasamu followed by ikkada em undi A undi followed by A. Q3 is equal to so manaki Q3 equation vachesindi final ga. So this is our required regular expression for the given NFA. So deeniki inka manam identities unnai regular expressions ki identities untai kada aa identities evana apply chesi inka further simplify cheyagaligithe better. Our regular expression should be as simple as possible. So this is nothing but the given regular expression, and thank you for watching the video.